ముఖ్యంగా చూడొచ్చు ఏదైతే ఆ తెలిసి తెలియని వయసులో ప్రేమ పెళ్లి చేసుకున్నారా, ఇటు కన్నవారిని ఇబ్బందులు పెడుతున్నారని కొందరు అంటున్నారు. అలాగే కూడా ఆ పిల్లల మనసును అర్థం చేసుకోలేక ఆవేశానికి గురవుతున్నారని మరికొందరు. ఇదంతా ఏ విధంగా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనుకోవచ్చు? అంటే మెయిన్గా ప్రేమ వివాహమే కారణమని చెప్పలేము. ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా ఎప్పుడైతే వాళ్ళ పిల్లలు వచ్చి ఫలానా మేము ప్రేమిస్తున్నాము పెళ్లి చేసుకుంటాము అని వచ్చి చెప్పిన తర్వాత కూడా తను యాక్సెప్ట్ చేయలేదు. అంటే ఇందులో ఆమె తప్పు కూడా లేదు. తర్వాత తను ఒప్పుకోకపోతేనే అగెన్స్ట్గా అయి తను పెళ్లి చేసుకుంది. సో ముందే ఆ ప్రేమ వివాహం అనేది తను ఒప్పుకుంటే ఇదంతా జరిగేది కాదు. ఇంకొకటి ఏంటంటే మానసికంగా తను బలహీనంగా ఉండడం వల్ల కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఎప్పుడైనా హత్య చేసిన వాడు ఆత్మహత్య చేసుకోలేడు. ఎందుకంటే ఆయన ఎంత స్ట్రాంగ్గా ఎంత ప్లాన్ వేసి చేసి ఉంటాడు. ఇంకొకటి ఏంటంటే తను బెయిల్ కూడా తీసుకున్నాడు. అంత డబ్బు ఉంది ఆయన దగ్గర, ఆయనకి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొకటి ఇప్పుడు ప్రేమ వివాహాలు అవి ఇవి అంటున్నాయి. ఇంకో ఒకటి ఏంటంటే అమ్మాయిలకి అమ్మాయిలు చేస్తేనే ఇలా అగెన్స్ట్గా ఉంటున్నారు. అదే వాళ్ళ అబ్బాయి వచ్చి రేపు ఏదో ఎవరో రిచ్ అమ్మాయి ఉంటే నేను పెళ్లి చేసుకుంటానా అంటే యాక్సెప్ట్ చేయకుండా ఉంటారా? సో అంటే ఒక అమ్మాయి చేసింది అని వేలెత్తి చూపించడము, తనను యాక్సెప్ట్ చేయకపోవడము, మొత్తం దీనికి అంతటికి కారణం వాళ్ళ తండ్రియే. సో అది మెయిన్. తను ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకోలేక తన జీవితం తన కూతురు జీవితాన్ని కూడా నాశనం చేసిందని అనుకోవచ్చు. రైట్. కోటేశ్వరరావు గారు, ముఖ్యంగా చూస్తాం మారుతీరావు ఏదైతే ఆర్థిక ఇబ్బందులలో పడ్డారని, ఇటు మరోవైపు కుమార్తె వ్యవహారంలో కూడా మానసికంగా కూడా కుంగిపోయారనే వాదనలు వినిపిస్తున్నాయి, మీరేమంటారు? మారుతీరావుకి ఆస్తి లేకపోతే వేరే ఇబ్బందులని కాదు, ఆయనకి అవసరమైనటువంటి మొత్తంలో సర్దుబాటు చేసుకోవడానికి అవసరమైనటువంటి ఆస్తుల అమ్మకానికి పెడితే కొనేవాళ్ళు కూడా లేకుండా పోయారు. లేదా కొనేవాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు చాలా నామినల్ రేట్లకి అడుగుంటారు. సహజంగా ఇట్లాంటి సందర్భాల్లో అదే జరుగుతుంది. అంతే తప్ప మారుతీరావు ఆర్థిక కారణాలతోటి ఈ పని చేసుకున్నాడు అనేటువంటి దానికి ఆధారం లేదు. రైట్. సుజాత గారు, ముఖ్యంగా చూడొచ్చు ఏదైతే మా ఈ ప్రణయ్ హత్య కేసు తర్వాత ఏదైతే ఇటు అమృత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఇది కోర్టుకు వెళ్ళడం, కొన్ని కుటుంబాలు కూడా ఇందులో బలి కావడం అనే ఇబ్బందులు అయితే అన్ని ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఏదైతే మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నారు, ఈ మొత్తం ఎపిసోడ్ని ఏ విధంగా చూద్దాం మనం అసలు? మొత్తానికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజానికి నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నాను. మారుతీరావుని ఒక విలన్గా చూసారు ఆ రోజు. అంటే సోదరుడు చెప్పినట్టుగా కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ఆయనను పొగిడినా ఆయనను ఒక హీరోగా చేసినా ఏం చేసినా కొంతమంది మాట్లాడే విధానాలను బట్టి, ఇప్పుడు నేను ఒకటి అంటానంటే ఆయనకు డబ్బు మదము, కులాంతర వివాహము, తక్కువ కులస్తుల్ని పెళ్లి చేసుకున్నందుకు ఆయన భరించలేక ఈ విధంగా చేశాడు అంటారు. అఫ్ కోర్స్ నేను అదే చెప్తాను, ఇదే ఒకవేళ గనక తక్కువ క్యాస్ట్ వాళ్ళు ఒకవేళ కలెక్టర్ ఐఏఎస్ ఐపీఎస్ అయితే పేదవాడు ఈ వయసుడయి ఉంటే పేదింటి ఆడపిల్లని తీసుకొని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడేవాడా? అది నేను ఒక మెసేజ్. ఏ తండ్రి అయినా నాకన్నా ఒక స్టెప్ పైన ఉన్న వాళ్ళకే కూతురు కుటుంబం కూతురు ఆ ఇంటికి వెళ్తే అత్తింటికి వెళ్తే సుఖంగా ఉంటుందని కోరుకునేవాడు ప్రతి తల్లిదండ్రి. అది స్వార్థం అనుకోండి, అది నా కూతురు బాగుండాలని అనుకునే విషయం కానీ ఎక్కడైనా సమాజంలో కానీ మన భారతదేశంలో అది ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నటువంటి ఆనవాయి. సో దానికి తండ్రి అనేవాడు అతిగా ప్రేమించి అతిగా గారాభం చేసి ఒక్కగానొక్క బిడ్డ వందల కోట్ల ఆస్తులకు వారసురాలైనటువంటి ఆ బిడ్డ ఆ డబ్బు కోసం కాకపోయినా 9వ తరగతిలో ఆ పిల్ల ఏదైతే లవ్ అనేది మొదలుపెట్టిందో 9వ తరగతిలో లవ్ చేస్తారా అండి? తల్లిదండ్రి ఇప్పుడు అదే మన కుటుంబంలోనే మనం మాట్లాడడానికి ఎన్నైనా మాట్లాడవచ్చు, మనం చేతిలో మెసేజ్ ఉంది, ఫోన్ ఉంది, మాట్లాడడానికి నోరు ఉందని ఎన్నైనా మాట్లాడారు. కానీ రియల్ లైఫ్లోకి వచ్చేసరికి 9వ తరగతిలో పిల్లల లవ్ అనేది తీసుకొచ్చి నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఇంటికి తండ్రిని తీసుకొని వస్తే చంప మీద 2 వాయించి 2 కాళ్ళు చేతులు కట్టేసి రోపులో పాడేస్తామా? లేకపోతే పోతే పోని మైనర్ అమ్మాయి లవ్ చేసుకుంటుంది పోతుందని, లేకపోతే ఒక దిశ కేసో ఇంకో కేసో మన సమాజం మీద చూడాలని మనం ఎంకరేజ్ చేస్తామా? యాజ్ ఎ పేరెంట్గా యాక్సెప్ట్ చేస్తామా? సమాజం వదిలేని కుటుంబంగా కన్న తల్లిదండ్రులు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఆ పిల్లడు 10వ తరగతి, ఆ పిల్ల 9వ తరగతి, ఏం తెలుస్తుంది? ఇప్పటికే ఆ పిల్ల మైండ్ మెచ్యూర్ అవ్వాలా? ఇప్పటికే ఏం మాట్లాడుతుంది? చచ్చిపోయిన తర్వాత మీ నాన్న చనిపోయిందంటే మీడియా ముందుకు వచ్చినాక ఇంకా నేను నిర్ధారణ చేసుకోలేదు, నిర్ధారణ చేసుకున్నాక చెప్తా. చచ్చిపోయిందని టీవీలో వస్తుంటే నేను నిర్ధారణ చేసుకోవాలి, మీడియా చెప్తుంది కానీ నేను చూడలేదనే మాట మాట్లాడింది ఆ పిల్ల. అంటే చనిపోగానే మారుతీరావు చనిపోయాడు, మారుతీరావు భార్య దగ్గరికి వెళ్ళాను,
ఇవ్వండి. ఆ పిల్లకు మెచ్యూర్డ్ అవ్వలేదు మైండ్, ఇష్టం వచ్చినట్లు తిక్క తిక్క మాటలు మాట్లాడింది. దాన్ని ఎంకరేజ్ చేస్తూ సోషల్ మీడియాలో కానీ ప్రతి ఒక్క చోట కానీ ఈరోజు చావడానికి కానీ చంపడానికి కానీ కారణం ఆయన చనిపోయిన తర్వాత నేను ఒకటి అంటానండి, ఈ డబ్బున్న వ్యక్తి ఇంకొక సామాజిక కులాన్ని బేరేజ్ చేసుకుని ఇంతగా హైప్ చేసిన రెండు 1.5 ఇయర్ నుంచి ఇంత హైప్ చేసిన ఇదే మీడియా, ఇదే పోలీస్ యంత్రాంగం, ఇదే ప్రభుత్వం ఇంత హైప్ చేస్తున్నారు. దాని తర్వాత 3 రోజులకి ఇక్కడెక్కడో చోట ఒక ఏమంటారు అది గోల్డ్ స్మిత్ వాళ్ళ అమ్మాయి ఇట్లాగే ఇంటర్ క్యాష్ మ్యారేజ్ చేసుకుంటే నడి రోడ్ లో నరికేసాడు తను. మరి దాన్ని ఎందుకు ఒక్క రోజు కూడా టీవీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ కదా, ఇది కూడా ఇష్యూ సేమ్. అలాగే ఎందుకంటే ఒకటి అవసరము మనకు, ఒకటి ఎవరైనా ఆడపిల్ల అన్నప్పుడు తండ్రి అన్నప్పుడు విషయంలో దాని గురించి మాట్లాడాలి. ఈ రోజు మారుతీరావు గారు చనిపోయారంటే కేవలం ఈ మీడియా హైప్ చేసి మీడియా చనిపోవడం.